కేంద్ర మాజీ మంత్రి సినీ నటుడు కృష్ణం రాజు సంస్మరణ సభ మరికాసేపట్లో ఆయన స్వగ్రామం మొగల్తూరులో జరగనుంది. ఇప్పటికే కృష్ణం రాజు కుటుంబ సభ్యులు హీరో ప్రభాస్ మొగల్తూరు చేరుకున్నారు. ప్రభాస్ ను చూసేందుకు భారీ సంఖ్యలో అభిమానులు వచ్చారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి మల్లికార్జున అందిస్తారు. కేంద్ర మాజీ మంత్రి రెబల్ స్టార్ కృష్ణం రాజు సంస్మరణ సభకు ఏర్పాట్లు పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి. ఆయన స్వగ్రామమైనటువంటి పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో ఈ రోజు సంస్మరణ సభ ఏర్పాట్లు పెద్ద ఎత్తున చేయడం జరిగింది. ఇప్పటికే కుటుంబ సభ్యులు ప్రభాస్తో పాటు ఆయన సతీమణి శ్యామల అలాగే కుమార్తెలు అందరూ కూడా ఇంటికి చేరుకున్నారు. ఇప్పటికే ప్రభాస్ను చూసేందుకు అలాగే ఈ సంస్మరణ సభలో పాల్గొనేందుకు పెద్ద ఎత్తున అభిమానులు కృష్ణం రాజు ఇంటికి చేరుకోవడం జరిగింది. కృష్ణం రాజు ఇంటి వద్ద ఉన్నటువంటి కోలాహలాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. దారి పొడవునా కృష్ణం రాజు ఆయన గుర్తులను తెలిపే విధంగా అన్ని చోట్ల కూడా బారికి పెద్ద పెద్ద ఫ్లెక్స్లు ఏర్పాటు చేయడం అలాగే కటౌట్లు ఏర్పాటు చేయడం తోటి ఈ ప్రాంగణం అంతా కూడా ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఇక్కడ అలముకుందని చెప్పాలి. మొత్తం కూడా అటు ప్రభాస్ అభిమానులు ఇటు కృష్ణం రాజు అభిమానులు పెద్ద ఎత్తున మొగల్తూరు చేరుకోవడంతో పోలీసులు కూడా పెద్ద ఎత్తున ఇప్పటికే అక్కడ ఏర్పాట్లు అనేవి చేయడం జరిగింది. మనం కొద్దిసేపటి క్రితం ప్రభాస్ ఆ మొగల్తూరులోనే ఆయన కృష్ణం రాజు ఇంటికి చేరుకోవడం జరిగింది. చిన్ననాటి నుంచి కూడా ఇక్కడ కృష్ణం రాజుతో పాటు ప్రభాస్ ఎప్పటి నుంచో కూడా ఇక్కడ ఎన్నో గుర్తులు వాళ్ళకి ఉన్నాయి. అలాగే కృష్ణం రాజు కుటుంబ సభ్యులతో పాటు ఆయన బంధువులు అనుచరులు అలాగే అభిమానులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఇప్పటికే చేరుకోవడం జరిగింది. పెద్దగా సత్తా లేని కంపెనీల ఐపీఓలో డబ్బును పెట్టుబడి పెట్టి నష్టపోయిన వారిని చూసి భయపడుతున్నారా? మంచి ఐపీఓలో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా? అయితే ఫ్రీడమ్ యాప్ ను డౌన్లోడ్ చేసి ఐపీఓ ఇన్వెస్ట్మెంట్ లో ఎక్స్పర్ట్ అవ్వండి. 9 గంటల నుంచి కూడా ఈ కార్యక్రమం నిరాటంకంగా కొనసాగించేందుకు మొగల్తూరులో భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. సుమారుగా ఒక 70,000 మందికి పైగా అతిథులు ఇక్కడికి వస్తారు. వారందరూ కూడా భోజనం చేసి వెళ్లేందుకు ఏర్పాట్లు పెద్ద ఎత్తున చేశారు. మొత్తం మొగల్తూరు మొత్తం కూడా సుమారుగా 650 మంది పోలీసుల బలగాలతోటి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే పెద్ద ఎత్తున అభిమానులు తరలి వస్తారు అలాగే అన్ని చోట్ల నుంచి జనాలు పెద్ద ఎత్తున తరలి వస్తారు కాబట్టి ఇక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ట్రాఫిక్ నిబంధనలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరికొద్దిసేపట్లో సంస్మరణ సభకు మంత్రులు అలాగే ఎమ్మెల్యేలు ఇతర సినీ ప్రముఖులు కూడా హాజరయ్యేటటువంటి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అభిమానులందరూ కూడా పెద్ద ఎత్తున అటు ప్రభాస్ ఫ్లెక్సీల తోటి అలాగే మరో పక్కన కృష్ణం రాజు ఆ ఫ్లెక్సీల తోటి సందడి వాతావరణం అనేది నెలకొంది. వీరందరూ కూడా వీరిని అడ్డుకునేందుకు పోలీసులు కూడా పెద్ద ఎత్తున ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. అయినప్పటికీ కూడా ఆ మొగల్తూరులో ఇప్పటికీ ఫ్యాన్స్ కోలాహలం అయితే కనిపిస్తుంది. మరికొద్దిసేపట్లో జరగబోయేటటువంటి ఈ సంస్మరణ సభకు అభిమానులందరూ కూడా పెద్ద ఎత్తున తరలి రావడం అనేది మనం చూస్తూ ఉన్నాం. ఎప్పటి నుంచో మొగల్తూరులో కృష్ణం రాజుకి తనకున్నటువంటి అనుబంధం ఏ రకమైంది అనేది ఇక్కడ ఉన్నటువంటి కోలాహలం చూస్తే అర్థమవుతుంది. ఆయన ఎప్పటి నుంచో కూడా ఎప్పుడు వచ్చినప్పటికీ కూడా ప్రతిసారి ఇంటికి వచ్చినప్పుడు ప్రతిసారి కూడా ఇక్కడ ఉండేటటువంటి అభిమానులను కలవడం అలాగే ఆయన అనుచరులను కలవడం అలాగే బంధువులతో కలవడం కూడా ఎప్పుడు జరుగుతుంది. మరొకసారి ఆయన తుది శ్వాస విడిచిన తర్వాత కూడా బంధువులందరూ ఇక్కడికి చేరుకుని నివాళులు అర్పించడం జరిగింది. మరోసారి కృష్ణరాజుకు నివాళి అర్పించేందుకు పెద్ద ఎత్తున అయితే ప్రజలు తరలి వస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ కరి శ్రీనివాస్తో మల్లికార్జున్ మొగల్తూరు నుంచి. పెద్దగా సత్తాలేని కంపెనీల ఐపీఓలో డబ్బును పెట్టుబడి పెట్టి నష్టపోయిన వారిని చూసి భయపడుతున్నారా? మంచి ఐపీఓలో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా? అయితే ఫ్రీడమ్ యాప్ ను డౌన్లోడ్ చేసి ఐపీఓ ఇన్వెస్ట్మెంట్ లో ఎక్స్పర్ట్ అవ్వండి.